అధికారాన్ని అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు అమిత్ షా. చేతకొచ్చిన సీఎం అవకాశాన్ని రాజీనామాతో కాలదనుకునేంత అమాయకుడు కాదు యడ్యూరప్ప. కానీ విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే యడ్డి రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది. కానీ ఈ నిర్ణయం ఎవర్ది? అమిత్ షాతో చెప్పించింది ఎవరు? గెలుపు ధీమా ప్రకటించారు. విజయం తమదేనంటూ తొడగొట్టారు. మధ్యాహ్నానికే సీన్ మొత్తం ఎలా మారిపోయింది? దూకుడికి భిన్నంగా అమిత్ షా డిఫెన్స్ గేమ్. యడ్యూరప్ప వ్యూహాలు ఏమైపోయాయి? రాజీనామా నిర్ణయం ఆర్ఎస్ఎస్ దేనా? ఆది నుంచి నువ్వా నేనా అన్నట్లుగా సాగింది కర్ణాటక రాజకీయం. ఫలితాలు రాగానే కాంగ్రెస్ జేడీఎస్ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం తమదేనంటూ ధీమాగా చెప్పింది. గవర్నర్ జోక్యంతో ఏకంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు యడ్యూరప్ప. మొత్తం ఎపిసోడ్ కమలానికి సానుకూలంగా సాగుతున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును కోర్టు ఒక్కరోజుకు కుదించడం ఇక్కడ అసలు ట్విస్ట్. మర్నాడే బలపరీక్ష. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపులు మొదలెట్టాయి. అప్పటికీ బీజేపీలో ధీమా తగ్గలేదు. విజయం తమదే అన్నారు. కాంగ్రెస్ జేడీఎస్లు ఎంత పకడ్బందీగా సభ్యులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నా బీజేపీలో మాత్రం ఆశలు సన్నగిల్లలేదు. ఎలాగైనా సరే ఎమ్మెల్యేలను లాగొచ్చన్న విశ్వాసం బీజేపీ నేతల్లో కనిపించింది. కాని మధ్యాహ్నానికే సీన్ మారింది. యడ్యూరప్పలో హుషారు తగ్గింది. బీజేపీ క్యాంపులో నిర్వేదం పెరిగింది. ఈ క్రమంలోనే బలపరీక్షకు వెళ్లకుండానే యడ్డి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష సమయంలో ఎందుకు చేతులెత్తేశారన్నదే ఇక్కడ హాట్ టాపిక్. అసలు బలపరీక్షకు ఎందుకు సిద్ధంగా లేరన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. ముఖ్యంగా అమిత్ షా దూకుడు శైలికి భిన్నంగా సెల్ఫ్ గేమ్ ఆడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడ కీలకంగా వ్యవహరించింది మాత్రం సంఘ్ పరివార్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. బల నిరూపణ చేయాల్సిందే, కొట్టి తీరాల్సిందేనని అమిత్ షా గట్టిగా పట్టుపట్టినా యడ్డి రాజీనామా చేయాలంటూ సంఘ్ పరివార్ నుంచి స్పష్టమైన ఆదేశాలొచ్చాయట. అప్పటికే అక్కడ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎమ్మెల్యేలను లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దానికి తోడు సుప్రీంకోర్టు వరుస షాకులు, కాంగ్రెస్ నేతలు ఆడియో టేపులతో బీజేపీ పరువు తీయడంతో సంఘ్ పరివార్ రంగంలోకి దిగింది. గెలిచినా ఓడినా విశ్వాస పరీక్షకు వెళ్దామన్న యోచనలో బీజేపీ అగ్రనేతలున్నా వద్దని వారించింది ఆర్ఎస్ఎస్. బలపరీక్షలో ఓడిపోతే బీజేపీకి మరింత డామేజ్ తప్పదన్న భావనతో రాజీనామా వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చింది. సంఘ నేతల సూచనలతోనే అమిత్ షా యడ్యూరప్పకు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు చెప్తున్నారు. పార్టీకి చెడ్డ పేరు వచ్చే సమయంలో రాజీనామా చేయాలని సూచించారు. అందుకే యడ్యూరప్ప ఓ భావోద్వేగ ప్రసంగంతో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇదంతా సంఘ్ పరివార్ కనుసన్నల్లోనే జరిగినట్లు చెప్తున్నారు బీజేపీ నేతలు. వాస్తవానికి బీజేపీ నిర్ణయాల్లో సంఘ్ జోక్యం ఉంటుంది. పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితులొస్తే వెంటనే జోక్యం చేసుకుంటుంది ఆర్ఎస్ఎస్. అయితే సంఘ్ పరివార్ రాజీనామా చేయాలని చెప్పినా అప్పటికే బీజేపీ పరువు పోయింది. బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా బీజేపీని ఓడించామన్న కాన్ఫిడెన్స్ విపక్షాల్లో పెరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా మిగతా పక్షాలన్నీ ఒక్కటయ్యాయి. అయితే వాజ్పేయి ఫార్ములాను ఉపయోగించడం వల్ల వచ్చే ఎన్నికల్లో సింపతి కొట్టాలన్నది సంఘ్ ఆలోచన. అందుకే యడ్యూరప్ప కంటతడి భావోద్వేగానికి అదే కారణమంటున్నారు. మొత్తంగా ఆర్ఎస్ఎస్ సూచనతో గేమ్కు ముందే చేతులెత్తేసింది
బీజేపీ. ఒక్క కర్ణాటక వ్యవహారంలోనే కాదు బీజేపీ పార్టీ వ్యవహారాల్లో సంఘ పరివార్ జోక్యం పెరుగుతోంది. పరిస్థితి చేజారితేనే రంగంలోకి దిగి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బీజేపీ ప్రతి అడుగును నిర్దేశిస్తోంది. కర్ణాటక క్యాంపెయిన్ నుంచి ఎడ్డీ రాజీనామా వరకు అన్ని నిర్ణయాలు నాగపూర్లోనే జరుగుతున్నాయన్న అభిప్రాయం బీజేపీలో పెరుగుతోంది. బీజేపీని నడిపించేది ఆర్ఎస్ఎస్. ఇది విపక్షాలు కాషాయ పార్టీపై చేసే ఆరోపణ. ముఖ్యంగా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆర్ఎస్ఎస్ దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తోందని మండిపడుతోంది. తాజాగా కర్ణాటక అంశంలోనూ బీజేపీ ఆర్ఎస్ఎస్ టార్గెట్గా ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కర్ణాటక ఓటమితోనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. తాజాగా కర్ణాటకలో యడ్యూరప్ప తీసుకున్న నిర్ణయం బీజేపీని తీవ్రంగా దెబ్బతీసింది. విశ్వాస పరీక్షకు ముందే తప్పుకుంటే సానుభూతి వస్తుందని అగ్రనేతలు భావించినా ఆ నిర్ణయం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఫలితమేంటి అన్నట్టుగా మారింది. గవర్నర్తో ఆడించిన నాటకం, బేరసారాలు, ఇలా మోదీ పరువును, బీజేపీ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీశాయి. ఈ మూడు నాలుగేళ్లలో బీజేపీకి ఇదే అతిపెద్ద దెబ్బ. అంతేకాదు, బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సంఘ నేతలు మోదీ సర్కార్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ముందుకు సాగారు. ఎన్నికల స్టేట్లో ఎలా ముందుకు సాగాలి అన్నది గైడ్ చేశారు. అటు పాలనలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడే జోక్యం చేసుకునేది సంఘ పరివార్. కానీ కర్ణాటక అంశంలో మాత్రం పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది. వాజ్పేయి హయాం నుంచి బీజేపీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ హ్యాండ్ ఉండేది. విధానపరమైన నిర్ణయాల్లో, ప్రభుత్వ నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం కనిపించేది. ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో మాత్రం ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. పరిస్థితి చేజారితే తప్ప జోక్యం చేసుకోలేదు. నోట్ల రద్దు, జీఎస్టీపై ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా మోదీ నిర్ణయానికి జే కొట్టింది. అయితే ఇటీవల దళితులపై జరుగుతున్న దాడులతో పాటు ఇతర అంశాలపై సంఘ నేరుగా జోక్యం చేసుకుంటోంది. దళితుల ఇళ్లలో బీజేపీ మంత్రులు సహపంక్తి భోజనాలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రామా లాపాలంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా నిర్ణయం. ఇలా బీజేపీలో ఆర్ఎస్ఎస్ జోక్యం పెరిగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయనో లేక షా మోదీ మీద విశ్వాసం సన్నగిల్లిందో తెలియదు, కానీ సంఘ నేతలు పార్టీలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ అందరికంటే ముందే అక్కడ పాగా వేసి గ్రౌండ్ వర్క్ చేసింది ఆర్ఎస్ఎస్. అటు కర్ణాటకలోనే ఉండి ప్రచారం నిర్వహించాలని అమిత్ షాను ఆదేశించింది కూడా సంఘేనంటారు. యోగి మోదీ పర్యటనలకు ప్లాన్ మొత్తం నాగపూర్ నుంచే వచ్చిందంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందు మోదీని రంగంలోకి దించి ఎక్కడెక్కడ పర్యటించాలి అని పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసిచ్చింది. తర్వాత మోదీ క్యాంపెయిన్స్ కూడా పెంచింది. ముంబై, కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవటం వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉంది. ఇలా మొత్తం సంఘ కనుసన్నల్లోనే జరిగింది.